స్టూడెంట్స్, ఈరోజు మనం పంచతంత్రంలో ఉన్నటువంటి దురాశ వలన దుఃఖం కలుగుతుంది అనేటువంటి ఒక కథ చెప్పుకుందాం. ఈ కథలో ఒక పెద్ద పులి, ఒక బాటసారి ఉంటారు. మనందరికీ తెలిసిందే, పెద్ద పులి అనేటువంటిది క్రూరమైన జంతువు. అది ఇతర జంతువుల్ని కానీ మనుషుల్ని కానీ తినేస్తుంది. పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద పులి నివసిస్తూ ఉండేదంట. అయితే ఈ పెద్ద పులి బాగా ముసలిదైపోయింది. ముసలిదైపోవడం వలన త్వరగా పరిగెత్తలేక త్వరగా నడవలేకపోతా ఉంది. మరి ఇప్పుడు ఇది ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి? ఇది దీనికి ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే దీని దగ్గర ఒక బంగారు కడియం ఉందంట. ఈ బంగారు కడియం ఎక్కడిది అంటే, ఇది ఎప్పుడో అంతకుముందు ఒక మనిషిని చంపినప్పుడు ఆ మనిషి దగ్గర ఈ బంగారు కడియం అనేది దీనికి దొరికింది. ఈ బంగారు కడియని దగ్గర పెట్టుకొని నేను ఎలా ఆహారం సంపాదించాలా అని ఆలోచించుకుంటూ ఉంది. ఇదే సమయంలో ఆ అడవిలో నుంచి ఒక బాటసారి అటుగా వెళుతూ ఉన్నాడు. అతన్ని చూడగానే పెద్ద పులి పిలిచింది అనమాట. ఓ బాటసారి అని పిలిచింది. పిలిచేటప్పటికీ ఆ బాటసారి ఈ పులి మాట విని టక్కన అలా చూశాడు. చూసేటప్పుడు ఇంకేముంది, పెద్ద పులి. దాన్ని చూడగానే భయపడిపోయాడు అనమాట. భయపడిపోయి గడగడ వణికిపోయి అక్కడి నుంచి పరిగెత్తాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అతను అట అడుగు ముందుకేయబోయేటప్పటికీ పెద్ద పులి ఏం చేసింది, ఓ బాటసారి ఆగు 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 అని చెప్పి ఆపింది. అతను కొంచెం దూరం పరిగెత్తి ఆగి, అమ్మో నేను ఆగను, నువ్వు పెద్ద పులివి, నువ్వు నన్ను తినేస్తావు అని చెప్పి అన్నాడు. అయితే పెద్ద పులి ఏమన్నా తెలుసా, బాటసారి ఆగు, నేను నిన్ను చంపడానికి కాదు, నేను నీకు ఇదిగో ఇటు చూడు ఒకసారి, ఈ బంగారు కడియాన్ని నీకు ఇద్దామని పిలుస్తున్నాను అని చెప్పండి. ఒక్కసారి అటు తిరిగి చూశాడు. చూసేటప్పటికీ దాని చేతిలో తరతరా మెరుస్తూ బంగారు కడియ కనపడింది. పెద్ద పులి అనేటువంటి క్రూరమైన జంతువు కదా, దాని దగ్గర కలిగితే చంపి తినేస్తుంది కదా, కానీ దాని చేతిలో ఏముంది, ఈ బంగారు కడియాన్ని చూసేటప్పటికీ ఆ బాటసారికి ఆశ పుట్టింది అనమాట. అయినా కానీ నిగ్రహించుకున్నాడు. ఒక్కొక్కసారి మనల్ని ఎవరైనా మోసం చేయాలంటే మనం మోసపోం, నాకు తెలుసులే అని అంటాం, కానీ వాళ్ళు అంతతో ఊరుకోరు. మనల్ని ఏదో రకంగా మోసం చేయాలని ఏయో కలబోలి మాటలన్నీ చెప్తారు అనమాట. ఆ మాటలన్నీ మనం వింటే ఒక్కొక్కసారి మోసపోసే అవకాశం ఉంది. ఈ పెద్ద పులి ఏం చేసిందో తెలుసా, ఓ బాటసారి ఆగు, అసలు కథ విను, నేను చెప్పేది నువ్వు అన్నట్టుగా నేను ఒక క్రూరమైన జంతువునే. గతంలో ఎన్నో జంతువుల్ని, ఎంతోమంది మనుషుల్ని చంపాను, కానీ ఈ పాపాల వల్ల నా శరీరం అంతా రోగాలమయమైపోయింది. ఈరోజు నేను కదిలే పరిస్థితిలో లేను. అందుకని ఒక ఋషి వస్తుంటే ఆ ఋషిని అడిగాను, మహానుభావ, నేను ఈ పాపాలతో బాధపడుతూ ఉన్నాను, రోగాలు వచ్చాయి, నా పాపాలు విముక్తి ఎలా అవుతాయి అని చెప్పి అడిగితే ఆ ఋషి ఏం చెప్పాడంటే, నీ దగ్గర ఉన్న బంగారు కడియాన్ని ఎవరైనా ఒక మంచి వ్యక్తికి దానం చెయ్యి, అప్పుడు నీకు పుణ్యం వచ్చి నీ పాపాలన్నీ పోయి నీ రోగాలన్నీ తగ్గిపోతాయని చెప్పాడు. కాబట్టి నిన్ను చూస్తా ఉంటే నువ్వు చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నావు, కాబట్టి ఇంకో ఈ బంగారు కడియాన్ని నీకు ఇద్దాం అనుకుంటున్నా, అదృష్టం నీ ఎదురుగా వచ్చింది, కాబట్టి నువ్వు దీన్ని తీసుకొని అదృష్టం వరించు, అలాగే నువ్వు ఆనందంగా జీవించు, నాకు ఈ పాపాల నుంచి విముక్తిని కలిగించు అని బతిమలాడుకుంటుంది అనమాట. చూడండి, దీనికి కావాల్సింది ఏంది వాస్తవానికి చెప్పండి, ఆహారం కావాలి. ఎవరిని ఆహారంగా తినాలనుకుంటుంది ఇది, బాటసారి. కానీ పైకి మాత్రం దొంగ మాటలు చెప్తూ ఉంది అనమాట. ఏదేదో చెప్తా ఉంది, నీకు మేలు జరుగుతుంది అంటుంది, నా పాపాలన్నీ పోతాయి అంటుంది, నా రోగాలన్నీ తగ్గిపోతాయి, నన్ను కరుణించు అని బతిలాడినట్టు నటించింది. ఇవన్నీ చాలాసేపు చెప్పేటప్పటికి బాటసారి విన్నాడు. ఓహో నిజమే కావాలని చెప్పి నమ్మేశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా అట్లాగా ఒకళ్ళు దుర్మార్గులు అని తెలిసిన తర్వాత వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. వాళ్ళు దుర్మార్గులు కదా, వాడు ఏదో రకంగా నేను మోసం చేసే అవకాశం ఉంది, అసలు అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం నమ్మకూడదు. కానీ బాటసారి ఏం చేశాడు, ఇతనికి ఆశ ఎక్కువైందనమాట. అయితే మళ్ళీ అదేంటో నడవలేదే, నేను ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి అతను అనుకున్నాడు. అనుకొని సరే నాకు ఇలా ఇవ్వు అన్నాడు. ఇలా కాదు, అదిగో ఆ పక్కనే మడుగుంది, నీళ్లు ఉన్నాయి, చక్కగా స్నానం చేసిరా, స్నానం చేసి వస్తే ఈ యొక్క బంగారు కడియాన్ని నీకు ఇస్తాను అని చెప్పండి. అంత మంచి మాటలు అన్నాడు. మోసం చేసేవాళ్ళు ఎలా చెప్తారో చూడు.
నిజానికి ఆ బాటసారికి తెలియదు. అతను అనుకున్నాడు నిజమే కామాలా, నీళ్ళల్లో దిగి స్నానం చేస్తే పుణ్యం కదా, జనరల్గా అనుకుంటావు స్నానం చేస్తే మంచిది అని చెప్పి శుభ్రంగా వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పి సరే అతను వెళ్ళి ఆ నీళ్ళల్లో దిగాడు. కానీ ఆ నీళ్ళలో ఏముందో తెలుసా, పూడిక ఉందన్నమాట, అంటే ఊబులు అంటారు చూసారా, ఊబి. ఆ ఊబి లాంటి దాని నుండి అతని కాళ్ళు దాంట్లో కూరుకుపోయింది, ఇంకా కదలలేడనమాట. ఈ పులికి ఇప్పుడు దాకా కావాల్సింది అదే. ఇది మామూలుగా దగ్గరికి వెళ్తుంది అనుకో, ఆ బాటసారి పరిగెత్తుతాడు. కానీ ఇప్పుడు బాటసారి పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. ఎందుకని? కూరుకుపోయాడు, కేకలు పెడుతున్నాడు అనమాట, అయ్యో నేను కూరుకున్నాను కూరుకున్నానని. అప్పుడు పులుండి, బాటసారి భయపడకు, నేను వస్తున్నా నిన్ను కాపాడతా అని దగ్గరికి వచ్చి ఏం చేసింది, ఏం చేసాడు చెప్పండి? అతని మెడ కొరికి చంపి బయటికి తీసుకొని తినింది అనమాట. చూడండి, దురాశకి పోతే ఏ రకంగా నష్టపోతాం. ఎవరైనా సరే నీకు ఏదైనా ఉచితంగా ఇచ్చేస్తామనగానే, లేకపోతే నీకు అయాచితంగా నీకు ఆ పని చేస్తాను ఈ పని చేస్తానంటే దుష్టుల్ని నమ్మకూడదు. నీ మిత్రుల్ని నమ్ము, నీకు దగ్గరుండేవాడు తెలియని వాళ్ళు నీకు అయి చేస్తాను ఏం చేస్తానంటే మాత్రం నమ్మకూడదు. ఈరోజు ఎవరైనా సరే ఉచితంగా ఏదైనా ఇస్తామంటే మాత్రం తీసుకోకపోవటమే ఉత్తమం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ అయినా సరే ఎక్కువ విలువైన పదార్థాలను ఏదైనా ఉచితంగా ఇచ్చినప్పుడు తీసుకోవద్దు. ఏదైనా తినటానికి పెట్టుకోవటం అవి వేరు, కానీ విలువైన ఇళ్లలో తీసుకొచ్చి ఇచ్చారనుకోండి తీసుకోకూడదు, దానివల్ల ప్రమాదం ఉంటుంది. వాళ్ళ పెద్దవాళ్ళకి తెలిస్తే మీ మీదకి వస్తారు, పిల్లలకు కొంతమంది దొంగతనాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే విలువైన వస్తువులు ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర నుంచి మనం తీసుకోకూడదు. తీసుకుంటే ఏం మిగులుద్ది, చివరికి ఏం మిగులుద్ది, మనకి నష్టం కలుగుతుంది, దుఃఖం మిగులుతుంది అనమాట. కాబట్టి దురాశ వలన మనకి దుఃఖం కలుగుతుంది, ఇది ఈ కథ యొక్క నీతి. ఓకే.